వైసీపీ అభ్యర్థుల పరస్పర సవాళ్లతో పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఇక్కడి ప్రజల కోసం సైకిల్ పార్టీ ప్రకటించిన ప్రత్యేక మేనిఫెస్టోను అధికార పార్టీ ఎమ్మెల్యే హేళన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పౌరుషాలకు ప్రత్యేకగా నిలిచే గురుజాలలో ఈ ఎన్నికలు రణరంగాన్ని తలపించేలా ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది ఇంతకీ పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు వారు విసురుకున్న రాజకీయ సవాళ్లేమిటి వాజ్ ది స్టోరీ ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలకు నామినేషన్లు సమయం సమీపిస్తోంది ఆయా పార్టీ టికెట్లు పొందిన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు దీంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఇక పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో రసవత్తరంగా మారుతున్నాయి గత ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థులే ఈసారి కూడా బరిలో దిగుతున్నారు టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ స్థానంలో ఓటమిని గుణపాఠంగా తీసుకున్న టీడీపీ అభ్యర్థి ఎరపతినేని ప్రస్తుత ఎన్నికల్లో కసిగా పోరాడుతున్నారు వైసీపీని మట్టి కరిపించాలన్న పట్టుదలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలోనే నియోజకవర్గ ప్రజలను సైకిల్ పార్టీ వైపు తిప్పుకునేందుకు ప్రత్యేకంగా సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ప్రకటించారు ఈ ఎన్నికల్లో గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎరపతినేని గురజాల నియోజకవర్గం కోసం ప్రకటించిన ప్రత్యేక ఎన్నికల ప్రణాళికలో పలు హామీలను ఇచ్చారు ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని టీడీపీ చెప్పింది గురజాల నియోజకవర్గంలో అదనంగా మరొకటి ఇస్తామని హామీ ఇచ్చారు హస్ యాత్రకు వెళ్లే ముస్లిం మైనార్టీలతో పాటు బేళంగిణి మాతా ఉత్సవాలకు హాజరయ్యే క్రైస్తవులకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు ఇక యువజన విధానంలో భాగంగా పదిహేను వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అర్హులైన ఓటర్లకు చంద్రన్న బీమా ప్రీమియం చెల్లిస్తానని ప్రకటించారు గురజాల టీడీపీ సూపర్ సిక్స్ మేనిఫెస్టో ఇచ్చిన హామీలను వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హేళన చేయటాన్ని యరపతి సీరియస్ సీరియస్గా తీసుకున్నారు ఈసారి తాను గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన సైకిల్ పార్టీ అభ్యర్థి కాసు ఓడిపోతే పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలని సవాలు విసిరారు దమ్ముంటే తన ఛాలెంజ్ ని స్వీకరించాలని డిమాండ్ చేశారు దీనిపై సానుకూలంగా స్పందించిన కాసు మహేష్ రెడ్డి ఎరపతి సవాల్ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించి ఈ ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయాలను వదిలేస్తానని చెప్పడంతో గురజాల నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది గత ఎన్నికల్లో ఎరపతి ఓడించిన విషయాన్ని ప్రస్తావించి ఈసారి కూడా ఇంటికి పంపిస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పరస్పర సవాళ్లతో గురజాల నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి పోరాటాల పురిటిగడ్డ పల్నాడు ప్రాంతం పౌరుషాలకు ప్రతీకగా నిలుస్తుంది పొలిటికల్ గా పంతాలు పట్టింపులు ఎక్కువ దీనికి తోడు ఇప్పుడు టీడీపీ వైసీపీ అభ్యర్థుల ఛాలెంజ్లతో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి ఇటీవల గురజాల నియోజకవర్గ బీసీ నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీని వీడి టీడీపీలో చేరటంతో ఫ్యాన్ పార్టీకి గట్టి షాక్ తగిలినట్టు అయింది సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఈ స్థానం ప్రస్తుత శాసనసభ్యుడిపై అది ఇంకా ఎక్కువ కనిపిస్తోంది పైగా క్యాడర్ వలసపోతోంది దీంతో మహేష్ రెడ్డి ఓటమి ఖాయమనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఎరపతినేని సవాల్ను స్వీకరించడంతో ఎన్నికల ఫలితాల తర్వాత కాసు మహేష్ రెడ్డి పరిస్థితి ఏంటనే అంశం చర్చనీయాంశంగా మారింది ఈ ఎమ్మెల్యే తొందరపడి టీడీపీ అభ్యర్థి సవాల్ను స్వీకరించారని ఫ్యాన్ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు చెబుతున్నారు ప్రస్తుతం ప్రారంభమైన సవాళ్ల రాజకీయాలు పోలింగ్ నాటికి ఎటువైపుకు దారితీస్తాయో చూడాలి మరి